మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ప్లకార్డులతో నిరసన చేపట్టారు. 70 ఏళ్ల స్వతంత్ర భారతంలో మహిళలకు రక్షణ కరువైందని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు దుంపల రంజిత్ కుమార్ అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల కోసం ప్రత్యేక చట్టాలు తెచ్చామని గొప్పలు చెప్పుకోవడం తప్ప చేసిందేమీ లేదన్నారు. అత్యాచార ఘటనల్లో ఎవ్వరూ ఉన్నా నిందితులను ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా వెంటనే శిక్షించాలని, లేకపోతే నిరసనలు మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వాలను హెచ్చరించారు. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట అంబేద్కర్ విగ్రహం ముందు ఎస్ఎఫ్ఐ డీవైఎస్ఐ సంఘాల ఆధ్వర్యంలో ప్లకార్డులతో నిరసన చేయడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఈరోజు భారతదేశంలో స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు గడిచినప్పటికీ కూడా అమ్మాయిలకి మహిళలకు రక్షణ లేదు. ప్రధానంగా ఈరోజు దళిత మహిళలపైన దళిత అమ్మాయిలపైన దాడులు, అత్యాచారాలు, హత్యలు పెరిగిపోయినాయి. మరి యూపీ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి కనబడడం లేదా? మరి కనబడ్డా కూడా ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఎందుకు సైలెంట్గా ఉంది? అదే యూపీ ప్రభుత్వంలో ఒక ఆవుకు అన్యాయం చేస్తే తట్టుకోలేనటువంటి ప్రభుత్వం ఈరోజు అదే రాష్ట్రంలో మహిళలపైన అమ్మాయిలపైన అత్యాచారాలు, హత్యలు జరిగితే ఎందుకు ఈరోజు మాట్లాడలేదని ఎస్ఎఫ్ఐ డీవైఎస్ఐ ప్రశ్నిస్తూ ఉన్నాం. అంటే బీజేపీ ప్రభుత్వానికి ఇవి కనబడడం లేదా? అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో కూడా ఒక మైనర్ బాలిక పైన ఈరోజు అత్యాచారం జరిగింది. అంటే దీనిపైన ఇప్పటిదాకా కూడా కనీసం ప్రభుత్వం స్పందించట్లేదు. అంటే ఎందుకు ఈరోజు మహిళల రక్షణ కోసం ఉన్నటువంటి చట్టాలు ఎవరి కోసం పనిచేస్తూ ఉన్నాయి? ఈరోజు నిర్భయ చట్టం కానీ అదేవిధంగా చాలా చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాలన్నీ కూడా కేవలం అధికారులకు కానీ మిగతా వాళ్ళ అగ్రవర్ణాలకు కానీ చుట్టాలుగా మారుతూ ఉన్నాయి తప్ప దళితుల రక్షణ కోసం లేదు అని చెప్పేసి మరొకసారి గుర్తిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే ఆ నిందితులపైన ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా